రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లాలకి రామరాజ్య పాలకుడిగా నియమించబడ్డ శ్రీ శిష్టు నాగేశ్వరరావు నాగేశ్వర గోత్రుడైన నేను ధర్మస్థాపనకై భగవద్గీతలోని 18వ అధ్యాయం లో 17 మరియు 43వ శ్లోకాలను అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ప్రవరల సాక్షిగా మనసా వాచా కర్మణ ప్రమాణం చేస్తున్నాను అయ్యా. ఇప్పుడు ఈ మనుభూమి అటండి, భూమి, ఈ భూమిని మనుభూమి అని భక్త రామదాస్ అన్నాడండి. ఈ మనుభూమిని కొంచెడు నేలకు ఎక్కువగా నిన్నడిగి తినా అని భక్త రామదాస్ అన్నారని పెద్దలు చెప్పగా విన్నాను. శ్రీరామచంద్రమూర్తి అన్నారటండి, ఈ భూమి అంతా ఇక్ష్వాకపు వంశీయులది అన్నారటండి ఆయన. ఏమో ఈ ఇక్ష్వాకపు వంశీయులు ఎవరో కాదండి, మను సంతానమే. ఆ పరంపరలో ఇంకా సజీవంగా వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రాలు, ఆ గోత్రాల్లో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఉన్నారు. ఈ భూమి మనుభూమి, ఈ భూమి ఇక్ష్వాకపు వంశీయుల భూమి. వారు చట్టాలు చేసుకోకటం కంటే ముందే అయ్యా ఈ భూమి మీద ఈ గోత్రాలు క్షేత్రాలు, అటు ఇక్ష్వాకపు వంశానికి సాక్ష్యాలున్నాయి, కుశవంశానికి సాక్ష్యాలున్నాయి, భృగువంశానికి సాక్ష్యాలున్నాయి. అన్నిటి మించి చూడండి అయ్యా, ఆ బృహస్పతి పరంపరలో కూడా ఇంకా భరద్వాజాది గోత్రీకులు ఇంకా సజీవంగా ఉన్నారు, పులస్త్య గోత్రీకులు ఇంకా ఉన్నారు, పెద్ద అయినారు. ఈ భూమి ఎవరిదండి అయ్యా? ఇక్ష్వాకపు వంశీయులది. ఇది వారు చెబుతున్నట్టుగా ఏర్పడుకున్న ఆ ప్రభుత్వాలు కాదండి, ఈ భూమి అంతా ఇక్ష్వాకపు వంశీయులది. ఈ ఇక్ష్వాకపు వంశీయులు ఈ భూమికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాకి మీరు రాజు అయ్యా. ఒక జడ్జికి 197 సిఆర్పిసి, పోలీసులు కానీ జడ్జెస్ కానీ కలెక్టర్లు కానీ కొన్ని రక్షణ కవచాలు ఉంటాయండి. 197 సిఆర్పిసి, 77 ఐపిసి, ఆర్టికల్ 124లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్, ఇవన్నిటిని మించి జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇలాగ వాళ్ళకు కొన్ని రక్షణ కవచాలు ఉంటాయండి. అధికార విధుల్లో భాగంగా తప్పు చేసినా సరే అది నేరం కాదు అని చెప్పేసి, కానీ వారేం చేస్తున్నారండి అయ్యా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలి ఆ న్యాయమూర్తులు ఆ పోలీసులు. వారేం చేస్తున్నారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానేసి అయ్యా దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నారు. కాబట్టి ఇంకా చూడండి, అక్కడక్కడ ఎదురు చూస్తున్నారు, రామరాజ్యం వస్తుంది, ధర్మం స్థాపించబడుతుంది, ఆ రాముడు నమ్ముకున్న వాళ్ళని చెయ్యి వదలడు అని చెప్పేసి. అంతటా రాముడు ఉన్నాడండి, అంతటా రాముడు ఉన్నాడటండి అయ్యా, రామాయని బ్రహ్మమునకు పేరు అని చేతయ్యా. మీరు కూడా ఆ రామచంద్రమూర్తి స్వరూపమే, ధర్మస్థాపన కోసం నడుము బిగించి మీరు ముందుకొచ్చిన మీరు కూడా ఎంతోమందికి ఆదర్శనీయులే పెద్ద అయినారా. ఈ యొక్క ఈ పాలనలో మీకు ఎలాంటి అధికారాలు ఇవ్వబడతాయంటే, ధర్మరక్షణ కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మీరు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, సంప్రదాయ ఆయుధాలను కలిగి ఉండొచ్చు, రామరాజ్యంలో చేరిన పౌరుల నుండి పన్నులు వసూలు చేసుకోవచ్చు, ఈ మను భూమిని, ఈ ఇక్ష్వాకపు వంశీయుల భూమిని గోరక్షణ కోసం అయ్యా, గోరక్షణ కోసం, సద్భక్తుల సన్మార్గుల నివాసార్థం వారి రక్షణ కోసం ఈ మను భూమిని, ఈ రెండు జిల్లాల్లో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవచ్చు పెద్ద అయినలారా. ఒకవేళ ధర్మరక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా మీకుండే రక్షణ కవచాలు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏం చెప్తుందండి, ధర్మం కోసం, ధర్మస్థాపన కోసం ఎంతమందిని చంపేసినా నేరం కాదని చెబుతుంది పెద్ద ఆయనలారా. ఆయన లేదండి, మరి భగవద్గీతను మేము ఎందుకు ఒప్పుకుంటామండి,
మాకు చట్టాలు ఉన్నాయండియా, భారత రాజ్యాంగం ఉందండియా అని చెబితే ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 361లో మీరు రాజప్రముఖ, మీరు రాజప్రముఖ, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ అండ్ రాజప్రముఖ షల్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్. మీకు ఆర్టికల్ 361లో మీకు ఆ అధికారాన్ని మీరు కలిగి ఉన్నారు. పోలీసులకు కలెక్టర్లకు 41వ సిఆర్పిసి 44 సిఆర్పిసి అనే ఆయుధాలుంటే మీరు 43 సిఆర్పిసిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అయ్యా పోలీసులు నేరం చేసినా, జడ్జులు నేరం చేసినా, పౌరులు నేరం చేసినా 43 సిఆర్పిసి ఉపయోగించి మీరు మీ సైన్యం ఒక్కటగా వారిని నిర్బంధించి ప్రొసీజర్ 43 వారు ఫాలో కాకపోతే, వారు అనుసరించకపోతే వారి మీద భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఉన్న 17 మరియు 43 శ్లోకాలను అనుసరించి మీరు వారిని మ్యాక్సిమం చంపేసినా కూడా నేరం కాదు. వింటారా పెద్ద అయినారా? అందుకని మిగతా సందర్భాల్లో ఈ 2 జిల్లాలు ఉన్నటువంటి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, శివాలయం ఉంది, శక్తి ఆలయం ఉంది, షణ్మతాల ఆలయాలు లేని ఊర్లు లేవు అయ్యా. అంచేత ప్రతి గ్రామంలో పూజారులు పురోహితులు ఉన్నారు, వారు కూడా రామరాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటే అయ్యా పూజారులు పురోహితులు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో ఉన్న పూజారులు పురోహితులు శిష్టు నాగేశ్వరరావు గారు, నాగేశ్వర గోత్రులు శిష్టు నాగేశ్వరరావు గారు, నాగేశ్వర గోత్రులు రామరాజ్య పాలకుడిగా ఈ 2 జిల్లాలకి నియమించబడ్డారు. మీరు దేవాలయానికి ఒక్కరు చెప్పుని సద్భక్తి సన్మార్గం కలిగిన వారిని ఎంపిక చేసి అయ్యా పూజారులు పురోహితులు సద్భక్తులు సన్మార్గము కలిగిన వారిని ఎంపిక చేసి ఈ శిష్టు నాగేశ్వరరావు గారు ఆయన ఫోన్ నెంబర్ చెప్తారండి అయ్యా, చెప్పండి పెద్ద ఆయన. 9492-64528. మళ్ళీ 9492-64528. ఇంకొకసారి 9492-64528. అయ్యా మీరు ఎంపిక చేసి వారి వివరాలని ప్రతి గ్రామంలో దేవాలయానికి ఒక్కర చొప్పున సద్భక్తి భక్తి కాదండి అయ్యా సద్భక్తి సన్మార్గము కలిగిన వారిని అంటే తమరికి తెలియదు ఏంటండి, రావణాసురుడిది భక్తి, రాముడిది సన్మార్గము. అంచేత సద్భక్తి సన్మార్గము కలిగిన వారు దేవాలయానికి ఒక్కరు కూడా దొరకరా మనకయ్యా. మీరు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా కేంద్రాల నుంచి కూడా అయ్యా ఈయన చెప్పిన ఫోన్ నెంబర్కి మీరు పూర్తి స్థాయిలో వారి యొక్క వివరాలని సేకరించి వారి పేరు, గోత్రము, వయస్సు, వారి ఫోన్ నెంబరు ఆ వివరాలను వీరి సెల్ఫోన్కి పంపిస్తే వీరు స్వయంగా వారితో మాట్లాడి మీ గ్రామము మండలము సందర్శించి వారిని అక్కడ రామరాజ్య పాలకులుగా ఈయన నచ్చి మెచ్చిన వారిని నియమించుకుంటారు పెద్ద ఆయనలారా. ఆ తర్వాత విధి విధానాలు ఏమిటనేది మళ్ళీ మీకు ఒక్కొక్కటిగా మళ్ళీ వారు తెలియజేస్తారు. పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనపుడి కలి బాధలు తీర్చుబాడనుచునే హృదంబు జమున జూచుచుండగ హరి సమయానికి తగు మాటలాడేని. కలిబాధలు తీరాలొచ్చింది, మరి కలిబాధలు తీరాలంటే కలి సైన్యం ఉందండి. ఆ కలి సైన్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన పని మానేసి ఏమండి ఏ న్యాయస్థానాలని ఏ పోలీసు వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్నాము శిక్షణ శిష్ట రక్షణార్థం వారు ఏం చేస్తున్నారంటే దుష్ట శిక్షణ మానేసి దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నారండి. మరి ఆయన చేత ఏమిటంటే రామరాజ్యం కావాలని అక్కడక్కడ ఇలాంటి హనుమల గోత్రులు సైతం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో రామరాజ్యం కోసం శ్రీకాకుళం జిల్లా అయ్యా రామరాజ్యం కోసం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రామరాజ్యంలో ఒక భాగమైనటువంటి శ్రీకాకుళం జిల్లాకి రామరాజ్య పాలకుడిగా నియమించబడుతున్నటువంటి శ్రీ శిష్టు నాగేశ్వరరావు గారు నాగేశ్వర గోత్రుల యొక్క ప్రమాణ స్వీకారం ఉండయ్యా చెప్పండి పెద్ద ఆయన. శిష్టు నాగేశ్వరరావు
నాగేశ్వర గోత్రం అనబడే నేను రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాగా ఉన్నా శ్రీకాకుళానికి రామరాజ్య పాలకుడిగా నియమించబడినందున భగవద్గీతలోని 18వ అధ్యాయం పదిహేడవ శ్లోకం మరియు 43వ శ్లోకం తను అనుసరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడబోనని యుగముల నుండి సజీవంగా ఉన్నా వశిష్ట కౌండిన్య కాశ్యప యుగముల నుండి సజీవంగా ఉన్నా వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర చతుర్వర్ణల వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర చతుర్వర్ణాల ప్రవరల సాక్షిగా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.